హృదయపూర్వక నమస్కారం. ఈ ప్లానర్ ప్లాంట్ సంస్థ నుంచి కురు అమర్నాథ్ గారు, దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు 15 దినోత్సవానికి జనరల్ ఇలాంటివి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలానే వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే అది దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్లానర్ ప్లాంట్ సంస్థ నుంచి కురు అమర్నాథ్ గారు, దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు 15 దినోత్సవానికి జనరల్ ఇలాంటివి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలానే వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు. థ్యాంక్ యూ.